హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్ వోల్. ఈరోజు మనం తెలుసుకోబోయే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఏపీ లాసెట్ అండ్ పీజీ లాసెట్ కాను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఎవరైతే లాయర్ అండ్ జడ్జ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇలాంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కన్ఫామ్గా రాయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎల్ఎల్బి కోర్స్ చదువుకుంటేనే మీరు లాయర్ అవ్వగలరు మరియు జడ్జ్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వగలరు. మినిమం క్వాలిఫికేషన్ ఎల్ఎల్బి అయితే ఉంది ఫ్రెండ్స్. జడ్జ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళైతే, లాయర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎల్ఎల్బి మినిమం క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. కన్ఫామ్గా అయి ఉండాలి ఫ్రెండ్స్ ఎల్ఎల్బి కోర్సులో. ఎల్ఎల్బి చేసిన వాళ్ళకి ఎల్ఎల్ఎం పీజీ కోర్స్ ఫ్రెండ్స్, అది ఎల్ఎల్ఎం అంటే, వాళ్ళకు గాను కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి గాను నోటిఫికేషన్ అప్డేట్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అది కూడా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మీలో ఎవరైనా లాయర్ పట్టా పొందాలనుకుంటే వాళ్ళు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసుకొని మన ఏపీలోనే కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అండ్ జడ్జ్ పోస్ట్కి ఎవరైనా రాయాలి అనుకున్న వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఎల్ఎల్బి పట్టా అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో వాళ్ళు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో దాని గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ లాసెట్ అండ్ పీజీ లాసెట్ 2020 ఫ్రెండ్స్. దీని యొక్క ఎంట్రన్స్ టెస్ట్ వచ్చి మనకు 8 మే 2020 జరుగుతుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ మనకు 11 మార్చ్ 2020 ఓపెన్ అయ్యాయి. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 10 ఏప్రిల్ క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి 8 మే 11:30 వరకు జరుగుతుంది. ఎల్ఎల్బి 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్. 3 ఇయర్స్ వచ్చి ఎవరికంటే డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళకి ఎల్ఎల్బి కోర్స్ వచ్చి 3 ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 5 ఇయర్స్ వచ్చి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ 5 ఇయర్స్ చదవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళకి బీఏ ఎల్ఎల్బి అని వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఎల్ఎల్ఎం కోర్స్ వచ్చి 2 ఇయర్స్ ఆఫ్టర్ ఎల్ఎల్బి. 3 ఇయర్స్ ఎల్ఎల్బి ఆర్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఎల్ఎల్ఎం 2 ఇయర్స్ కోర్స్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇది 2020-21 అకాడమిక్ ఇయర్ ఫ్రెండ్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి గాను ప్రాసెసింగ్ ఫీ వచ్చి 750 రూపీస్ ఫర్ ఎల్ఎల్బి కోర్స్ ఫ్రెండ్స్. అండ్ 850 రూపీస్ వచ్చి ఎల్ఎల్ఎం కోర్స్. ఇది ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది మనం క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ రూపంలో. దీనికి గాను సిలబస్ అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్, మూక్ టెస్ట్ లాంటి పూర్తి వివరాలు అయితే మనం మన ఛానల్ నుంచి ఇంకో వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. మీకు అలాంటి వీడియోస్ అన్నీ మీకు కావాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దీనికి గాను ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఓపెన్ చేయాలి, ఏ వెబ్సైట్లో ఓపెన్ చేయాలి అన్న దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, వినండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి www.she.ap.gov.in/lawcet అని టైప్ చేసి వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి. ఓపెన్ చేసిన తర్వాత చెప్పినట్లే గూగుల్లో మనం she.ap.gov.in/lawcet అని టైప్ చేశాక మనకు ఇలాంటి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనమైతే ఫీస్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫీ పేమెంట్ ఫర్ ఏపీ లాసెట్ అండ్ పీఈ లాసెట్ 2020. దీనికి గాను మనం క్వాలిఫయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్, లాస్ట్ మీరు గ్రాడ్యుయేషన్ చేస్తుంటే గ్రాడ్యుయేషన్ హాల్ టికెట్ నంబర్, పీజీ చదువుకున్నట్లయితే పీజీ హాల్ టికెట్ నంబర్, లేదా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు 5 ఇయర్స్ చేయాలంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన పూర్తి పేరు, సర్నేమ్తో పాటు పూర్తి వివరాలతో మన పూర్తి పేరును అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మన డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో మన కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దీంట్లో మెన్షన్ చేయాలి. మ్యాక్సిమం ఎస్ఎస్సిలో ఉన్నదే మనం ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్ బాగా యూజ్ చేసిన మొబైల్ నంబరే ఇవ్వాలి, ఎందుకంటే దానికి ఓటీపీ అలాంటివి వస్తాయి కాబట్టి ఓటీపీ రావాలనుకున్న నంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నంబర్, మీ ఫాదర్ది, మీ మదర్ది, లేదంటే మీ బ్రదర్ది, లేదంటే సెల్ఫ్ ఇంకో నంబర్ ఉన్నా మీరు దాంట్లో ప్రొవైడ్ చేయొచ్చు. ఈమెయిల్ ఐడి, ఇప్పుడు మనం ప్రతిదానికి ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు, సో ప్రతిదానికి కంపల్సరీ అయింది ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి కన్ఫామ్గా కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్కి గాను మనం అప్లై చేస్తున్నాం అన్న దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏపీ లాసెట్ 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్, లాసెట్ 5 ఇయర్స్ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, పీజీ లాసెట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకైతే పీజీ లాసెట్కి అప్లై చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్,
పేమెంట్ ఆప్షన్ మనం ఏ రూపంలో కడుతున్నాం అన్న దాని గురించి తెలుసుకుంటున్నారు వీళ్ళు. నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ విత్ ఎస్బీఐ, అలా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ వివరాలు కూడా వాళ్ళు ఇచ్చినారు. సో మెన్షన్ చేసి మన పేమెంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పేమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ అయ్యాక మనం పేమెంట్ యొక్క రిఫరెన్స్ నెంబర్ని అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో మనకి వాళ్ళు రిఫరెన్స్ నెంబర్ అడుగుతారు. ఆ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేశాక ఫ్రెండ్స్ చూద్దాం దాని గురించి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏపీ లాసెట్ అండ్ పీజీ లాసెట్ ఆఫ్టర్ ద పేమెంట్. పేమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన అప్లికేషన్ ఇదే ఫ్రెండ్స్. పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మనం పేమెంట్ చేశాక వాళ్ళు సర్టెన్ బ్యాంక్ వాళ్ళు మనకు రిఫరెన్స్ నెంబర్ అయితే ఇస్తారు, రిఫరెన్స్ ఐడి అన్న అనొచ్చు దాన్ని. ఆ రిఫరెన్స్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, ఇంతకుముందు అప్లికేషన్లో మనం క్వాలిఫై అయిన అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయడానికి పూర్తి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. పూర్తిగా అప్లికేషన్ ఓపెన్ అయ్యాక మీరు దానిలో పూర్తి వివరాలను అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేము, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఇలాంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ని అయితే మీరు అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో ఎటువంటి డౌట్ ఉన్నా వెంటనే మన వీడియో కింద ఉన్న కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ నుంచి నెక్స్ట్ మనకు వచ్చే అప్డేట్ ఏపీ లాసెట్ గురించి ఏమిటంటే కౌన్సిలింగ్ వివరాలు నేను అప్డేట్ చేస్తుంటాను. మరియు ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది సిలబస్ అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ కౌన్సిలింగ్ గురించి అప్డేట్ చేస్తాను, ఎటువంటి కాలేజెస్ ఉంటాయి, ఏ ఏరియాలో ఏ కాలేజెస్ ఉంటాయి అన్న వివరాలని నేను మీకు అందిస్తాను. మీకు ఇలాంటి వివరాలు కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.